నేడు అదొక మత్స్యకార గ్రామం. కాని 17వ శతాబ్దంలో దీనికి ప్రపంచంలోనే అత్యంత దుర్మార్గపు నగరంగా పేరుండేది. ఆ పేరు ఎందుకొచ్చింది? అసలు ఈ నగరం ఏమైంది? అది 2020 జనవరి 20. సమయం ఉదయం 8:09. కరీబియన్ సముద్రంలోని జమైకా వాసులు ఎన్నడూ ఊహించని పరిణామం అది. 40 ఏళ్లలో తొలిసారిగా కింగ్స్టన్లోని చరిత్రాత్మక పోర్ట్ రాయల్ తీరంలో ఓ నౌక ఆగింది. నౌక పేరు మరెలా డిస్కవరీ 2. నౌకలోంచి 2000 మంది నవ్వుతూ దిగి కొత్తగా నిర్మించిన నీటిపై తేలియాడే వంతెనపై నడుస్తూ ద్వీపంలోకి ప్రవేశించారు. ఈ పరిణామంతో పోర్ట్ రాయల్ చరిత్రలో ఓ కొత్త అధ్యాయం ప్రారంభమైంది. కింగ్స్టన్ నగరం, అక్కడి ప్రజలు ఎన్నేళ్లుగానో ఎదురుచూస్తున్న క్షణాలు అవే. రాజకీయ వివాదాలు, అభివృద్ధిలేమి వంటి కారణాలతో ఈ పరిణామం వాయిదా పడుతూ వచ్చింది. కింగ్స్టన్ నగరాన్ని ఆనుకుని ఉండే 29 కిలోమీటర్ల పొడవైన ఇసుక తిన్నెలకు చివర్లో కనిపించే గ్రామమే పోర్ట్ రాయల్. దీని చరిత్ర జమైకా వాసులకు బాగా తెలుసు. వ్యూహాత్మకంగా కీలకమైన ఈ ప్రాంతం మొదట్లో 150 ఏళ్లకు పైగా స్పెయిన్ ఆధీనంలో ఉంది. 1655లో బ్రిటన్ దండయాత్రతో ఇది వాణిజ్య కేంద్రంగా మారిపోయింది. ఈ ప్రాంత రక్షణకు తగిన మానవ వనరులు బ్రిటన్కు లేకపోవడంతో స్థానిక సముద్రపు దొంగలు ప్రైవేటు వ్యక్తులతో అప్పటి గవర్నర్ ఎడ్వర్డ్ డోయిలీ రక్షణ కోసం ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. బానిసలు, చక్కెర, కలప విక్రయాలకు పోర్ట్ రాయల్ కేంద్రంగా ఉండేది. డబ్బుతో పాటు మద్యపానం, వ్యభిచారానికి ఇది నిలయంగా ఉండేది. ఇక్కడ భవనాల్లో 25% బార్లు, వ్యభిచార గృహాలే. ఇక్కడి సముద్రపు దొంగల జల్సాల గురించి అందరూ కథలు కథలుగా చెప్పుకునేవారు. అప్పటి ప్రముఖ నావికుల్లో ఒకరైన కెప్టెన్ హెన్రీ మోర్గాన్ లాంటివారు స్పానిష్ పోర్ట్లపై దాడులు చేసి దొరికిన డబ్బుతో జల్సాలు చేసేవారు. సముద్రపు దొంగలు తమకు నచ్చింది చేసేవారని చరిత్రకారుడు పీటర్ గోర్డన్ తెలిపారు. వీరిని జమైకా పరిరక్షకులుగా అందరూ భావించేవారు. వారిని గౌరవించడం తప్ప ప్రజలకు, అధికారులకు వేరే మార్గం లేదు. ఇక్కడ బార్లు, వేశ్యాగృహాలు, చర్చ్లు ఒకే సంఖ్యలో ఉండేవంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని ఆ చరిత్రకారుడు వివరించారు. 1692 జూన్ 7న ఈ నగరాన్ని భారీ భూకంపం కుదిపేసింది. ఈ భూకంపం ధాటికి 2000 మందికి పైగా చనిపోయారని జమైకా నేషనల్ హెరిటేజ్ ట్రస్ట్లోని టెక్నికల్ విభాగం డైరెక్టర్ సెల్వేనియస్ వాల్టర్స్ తెలిపారు. భూకంపంతో 1/2 భూభాగం నీటిలో మునిగిపోయింది. భవనాలన్నీ శిథిలమయ్యాయి. ఇంత భయంకరమైన చరిత్ర కలిగిన పోర్ట్ రాయల్ గురించి బయటవారికి తెలియకపోవడం ఆశ్చర్యంగానే అనిపిస్తోంది. అయితే నీటి కింద ఉన్న ఈ సముద్రపు దొంగల నగరం 17వ శతాబ్దం నాటి ప్రజల జీవితాలను కళ్లకు కడుతుంది. జమైకాకు మాత్రమే కాదు, ప్రపంచం మొత్తానికి ఇది చాలా ముఖ్యమైనదని, దీన్ని పరిరక్షించాలని వాల్టర్స్ అన్నారు. ఇప్పుడు కేవలం కొన్ని బార్లు, నిశ్శబ్దంగా ఉండే వీధులు ఇక్కడ కనిపిస్తాయి. చార్లెస్ కోటలో నల్లని ఫిరంగులను ఇప్పటికీ మనం చూడొచ్చు. 1907 నాటి కింగ్స్టన్ భూకంపం తరువాత 45 డిగ్రీల కోణంలో వంగిన గిడీ హౌస్ను చూసేందుకు సందర్శకులు వస్తూ ఉంటారు. అయితే వారికి ఇక్కడ వసతి సదుపాయాలు లేవు. నీటిలో మునిగిన నగర అందాలను చూసేందుకు స్కూబా డైవింగ్ చేయాలంటే జమైకా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఈ మొత్తం ప్రాంతాన్ని సున్నితమైన పర్యావరణ ప్రాంతంగా గుర్తించారని, అందుకే ఏం చేయాలన్నా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని పట్టణాభివృద్ధి కార్పొరేషన్ మేనేజర్ హెథర్ పినోక్ అన్నారు. జమైకాలో ప్రతి ఒక్కరూ పోర్ట్ రాయల్ చరిత్ర తెలుసుకుంటారని, ప్రతి పిల్లాడు జీవితంలో ఒక్కసారైనా పోర్ట్ రాయల్కు వెళ్లాలని అనుకుంటాడని పినోక్ తెలిపారు. పగడపు దిబ్బలు, అంతరించిపోతున్న సముద్రపు జీవులకు ఈ ప్రాంతం నిలయం. ఇక్కడ సముద్రపు కాలుష్యం, సముద్రపు నీటిలో లవణీయత పెరగడం, విపరీతమైన చేపల వేట లాంటి చర్యలకు 2030లోగా కళ్లెం వేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. కోవిడ్-19 వ్యాప్తితో సందర్శకుల సంఖ్య పడిపోయింది. వసతులు మెరుగుపడి సందర్శకుల సంఖ్య పెరిగితే భవిష్యత్తులో ప్రపంచపటంలో పోర్ట్ రాయల్కు ప్రత్యేక స్థానం లభించే అవకాశముంది.